वेदिक एमपीडीओ गौरव श्रीधर गारू एमआरओ एमआरओ गारू एमईओ गारू सीआई गारू वेदिक गौरव प्रजाप्रतिनिधुलु अधिकारुलु प्रिंट इलेक्ट्रॉनिक मीडिया मित्रुलु ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులు క్రీడాకారిణులు రేపటి నుండి 3 రోజుల పాటు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొబోతున్నటువంటి టీములందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఈ వేదిక రాజకీయ వేదిక కాదు కానీ మా కొండన్న విషయాన్ని ప్రారంభించి వదిలేశాడు. గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఏం పనిచేసినారు ఏం పనిచేయలేదు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తలేరని కొండన్న కొన్ని విషయాలని స్పృశించి వదిలేసినాడు. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డీప్. దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు కానీ తోట మండలంలో ఉన్న రోడ్లెట్లు ఉన్నాయి. తోట మండలంలో ఉన్న ఊర్లలోకి పోవాలంటే ప్రజలు ఎంత కష్టపడ్డారు. దుబ్బాకకి గజ్వేల్కి మధ్యలో ఉన్నటువంటి మా తోట మండలానికి మెట్టుకాడికి డాంబర్ రోడ్ ఎట్లా అయిపోతుండే, ఇటు వస్తే చందాపూర్ కాడికి డాంబర్ రోడ్ ఎట్లా అయిపోతుండే బాగా చూసినాం. సరే నేను కృషి చేసినా కొండన్న చేసిందా ఇంకెవరు చేసారో నాకు తెలియదు కానీ మొత్తానికైతే తోట మండలంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు రూపురేఖలు అయితే మారినాయని నేను అనుకుంటా ఉన్నాను. చివరికి పెండింగ్లో ఉన్నటువంటి ఒకే ఒక రోడ్డు మెట్టు నుంచి అల్వాల వరకు పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు పెద్ద రోడ్లలో కనెక్టివిటీ రోడ్లలో ఒక మండల కేంద్రం నుంచి ఇంకొక మండల కేంద్రానికి లేదా పెద్ద రోడ్లు అనుకుని చెప్పుకున్నటువంటి రోడ్లలో మెట్టు దగ్గర నుంచి నాకు తెలిసి ఇప్పుడు కాన్గల్ మీద ఇటు తౌట మీద నుంచి పోతున్నటువంటి చందాపూర్ నుంచి కొలుగూరు దాకా పోతున్నటువంటి రోడ్డు కూడా పూర్తయిందని అనుకుంటున్నా సర్పంచ్. అయిపోయింది కదా, అయిపోయింది అది. అట్లే మెట్టు దగ్గర నుంచి అల్వాల వైపు పోతుంది. నేను ఎమ్మెల్యే కాకముందు ఎప్పుడో చాలా రోజుల క్రితం వారు చెప్పినట్టు మెట్టు నుంచి అల్వాలకు పోయేటువంటి దారిలో ఒక బ్రిడ్జ్ చేస్తామని శంకుస్థాపన చేసి 7 ఏళ్ళు బ్రిడ్జ్ ఆగిపోయింది. ఒక వ్యక్తి హైకోర్టుకు పోతే ఆ వ్యక్తిని కన్విన్స్ చేయలేక 10-10 సంవత్సరాలు విషయాన్ని పెండింగ్లో పెడితే నేను ఎమ్మెల్యే అయిన 10 నెలల్లోనే 10 సార్లు వారిని కలిసి ఆ విషయాన్ని క్లియర్ చేసినాను. ఆఖరికి ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి టెండర్ కూడా పూర్తయింది. మెట్టు నుంచి అల్వాల వైపు పోతున్నటువంటి రోడ్డు ఫార్మేషన్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. అది కూడా ఒక 2 మంత్స్ లోపల పూర్తవుతుంది. తోట మండల కేంద్రం నుంచి సిద్దిపేట నుంచి చందాపూర్ వైపు పోయేటువంటి రోడ్డు కూడా కొత్త రోడ్డు అయిపోయిందని చెప్పి మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. మెట్టు దగ్గర నుంచి బండారుపల్లి మీద నుంచి పోయేటువంటి ఒక రోడ్డు నేను ఎలక్షన్స్ ఎప్పుడు ప్రామిస్ చేసినాను. ఆ రోడ్డు కూడా నిన్న మొన్న 3 రోజుల క్రితం వర్క్ స్టార్ట్ అయినట్టుంది. సో కొండ నాకు తెలియంది కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఇబ్బందులు అవస్థలు తెలియని అని కాదు. నేను ఎమ్మెల్యే అయిన నవంబర్ 10, 2020 ఉన్న రోడ్లు ఇవాళ మనం ఇక్కడ తోటల కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి రోజు ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి చూస్తే నేను ఇందాక చెప్పినట్టు భూవ ఉడికిందా లేదా చూడాలంటే 2 మెతుకులతో తెచ్చిపోతుంది. రవాణా బాగాలేకపోతే రోడ్లు బాగాలేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, చేతులకు వచ్చేసరికి ఏముండదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మనకు 2 మాటలు చెప్పారు ముఖ్యమంత్రి సార్. గజ్వేల్ నుంచి మల్లన్న సాగర్ దాకా 4 లైన్ రోడ్ ఇస్తా, మధ్యలో డివైడర్ పెడతాం. ఎందుకంటే ఆ మధ్యలో ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్ని బాగా డెవలప్ చేద్దాం. సింగపూర్కి మలేషియాకి సినిమాలలో పోవాల్సిన అవసరం లేదు, అందరూ మాకు తోటకే రావాలని చెప్పారు. రాజీవ్ రహదారి నుంచి మల్లన్న సాగర్ దాకా ఒక రోడ్ ఇస్తామని చెప్పారు. అదృష్టం పిఎంజిఎస్వై కింద ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఆ రోడ్డు తుక్కాపూర్ దాకా అయింది. మధ్యలో 1-2 చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నాయి. అదే రోడ్డు ఘన్పూర్ నుంచి ఇరుకోట దిక్కుపోతా ఉంది బుస్సాపూర్ మీదుగా. ఆ రోడ్డు కూడా బహుశా మా ఘన్పూర్లో ఎవరైనా ఉంటే చూస్తారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఎంత పెద్ద రోడ్ అయితే ఉంది, ఎంత మార్పు వస్తూ ఉందని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో వారు చెప్పినటువంటి గౌరవ దివంగత మాజీ శాసనసభ్యులు ముత్యంరెడ్డి గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్పితే మల్లబిడ్డ ఇప్పుడు నువ్వు వచ్చినాకనే రోడ్లు వేస్తున్నారని మరి నేను ఊర్ల పట్టు పోతే చెప్తున్నారు. కొంతవరకైతే జరుగుతున్నట్టు నేను అనుకుంటా ఉన్నాను. పోతే నాకున్న సమయం ఇప్పటిదాకా 25-26 నెలలు మాత్రమే. దాంట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు ఎట్లా ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. బట్ ప్రశ్నించే కొంతని ప్రజలు నన్ను పంపించారు కాబట్టి బరాబరి ఏం రావాలన్నా లెక్క పెట్టే తీసుకొస్తా ఉన్నాం. మనం ఇచ్చినటువంటి దరఖాస్తుల్ని తర్వాత కొంతమంది పోయి మేము తెచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. నేను అట్లాంటి విషయాల్ని పట్టించుకోదలుచుకోలేదు. పని జరిగిందా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్, దానికోసం పనిచేద్దాం. నన్ను విమర్శించేటువంటి అధికార పార్టీ పెద్దలకు ఒక సూచన, ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి వచ్చిన రోజు 2 పెద్ద రోడ్లు ఇస్తా అని చెప్పారు. రాజీవ్ రహదారి నుంచి మల్లన్న సాగర్ దాకా, గజ్వేల్ దగ్గర నుంచి మల్లన్న సాగర్ దాకా 4 లైన్ రోడ్లు ఇస్తాం, డివైడర్లు ఇస్తాం. అయ్యా హరీష్ గారు జల్లి పనులు ప్రారంభించాలని చెప్పారు. వచ్చి 2 ఏళ్ళు అయింది పోయి. నేను 3 సార్లు అసెంబ్లీ నడిస్తే 3 సార్లు దరఖాస్తు ఇచ్చిన, గవ్వియ్యండ్రి బోటింగ్కి 4 పడవలు వేయండి. ఈ మధ్యనే మల్లన్న సాగర్లో చేపలు పట్టుకోవడానికి మత్స్యకారుల సొసైటీ నేను 2 సార్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసి దరఖాస్తు ఇస్తే అది కూడా సొసైటీ రిజిస్ట్రేషన్కి అనుమతి ఇచ్చారు, చేపలు పట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. చేపలు పట్టుకున్నందుకు ఈ మధ్యలో మొన్ననే ఒకరు అనుకోని పరిస్థితులలో చనిపోవడం కూడా జరిగింది. అది కొంచెం బాధాకరమైనటువంటి విషయం.
సో కమింగ్ టు టుడేస్ టాపిక్ క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు సో కొండన చెప్పినట్టు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డాక్టర్లు అధికారులు పిల్లల్ని మిట్ట మధ్యాహ్నం పూట గ్రౌండ్లోకి తీసుకురావద్దు దయచేసి ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల దాకా ఈ క్రీడా నిర్వహణని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఏదో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు ఆటల పోటీలు కానీ గ్రౌండ్లోకి తీసుకొచ్చి పిల్లలని ఎండ దెబ్బ కొట్టింది లేదా డయేరియా వచ్చింది ఇతరత్ర ఇష్యూస్ వచ్చినాయనేటి కాకుండా స్థానికంగా ఉంటున్నటువంటి డాక్టర్ గారు ఎంపీడీఓ గారు అందరూ కూడా తగు చర్యలు తీసుకోవాలి గ్లూకోన్ డి వాటర్ ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితులలో పిల్లల్ని ఆటలు ఆడిపించకండి మీరు కప్పులు ఇచ్చినా ఇవ్వకున్నా సరే కానీ పిల్లలకి ఎండ దెబ్బ కొట్టకుండా మాత్రం చూడాల్సినటువంటి బాధ్యత అయితే మీ అందరి మీద ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి మిత్రులందరూ కూడా నాది ఒక విజ్ఞప్తి అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే మనం బాగా గట్టిగా ఉండాలి ఫిజికల్గా ఫిట్ ఉంటేనే మనం ఏ రంగం లోపలైనా రాణించడానికి అవకాశం ఉంటుంది మనం పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే అందరినీ పిల్లల్ని తల్లిదండ్రులు పోల్ట్రీ ఫామ్ కోళ్ళలాగా పెంచుతూ ఉన్నారు కూలర్ పెట్టి ఏసీ పెట్టి లోపల కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి చెప్తా ఉన్నారు గ్రౌండ్లు మర్చిపోయారు కబడ్డీలు ఖోఖోలు చాలా కాలం అయిపోయింది మేము చిన్నప్పుడు ఆడినాం ఈ మధ్యలో ఎవరు కబడ్డీలు ఖోఖోలు ఆడడం అయితే వచ్చినట్టు కనబడతలేరు ఏం ఆడమన్నా సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్లోనే ఆటలు ఆడుతూ ఉన్నారు దయచేసి తల్లిదండ్రులు టీచర్లు పీఈటీలు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించుర్రి పిల్లల్ని గ్రౌండ్కి తీసుకురాకపోతే శారీరక దారుఢ్యం లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మీరు ఎంత చదివినా అది ఉపయోగకరమైనటువంటి చదువు కాదు అరిస్టాటిల్ లాంగ్ బ్యాక్ ఈ టోల్డ్ ఇట్ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అంటే 100 కిలోలు ఉండడు కాదు పిల్లల్ని 100 కిలోలు తయారు చేయకూరు దయచేసి సౌండ్ మైండ్ అంటే ఫిజికల్గా ఫిట్ ఉండేలాగా పిల్లల్ని తీర్చిదిద్దాలే ముఖ్యంగా పీఈటీలు నేను లాస్ట్ టైం ఒకసారి ఇదే గ్రౌండ్లో ఒక టోర్నమెంట్ ఆడిపించినప్పుడు వచ్చినాం అప్పుడు చూసినటువంటి పిల్లల్ని చూస్తే చాలా బాగా అనిపించింది గేమ్స్లలో చాలా ఉత్సాహవంతంగా కనబడ్డారు పిల్లలంతా ఈ ఎండల్లో పంపాలంటే తల్లిదండ్రులకు కూడా కొంచెం ఇబ్బందే అన్న చెప్పినట్టు రాజుకి ఎప్పుడు యాదికి వస్తే అప్పుడే పని జరగాలి కాబట్టి ఇది వచ్చింది సరే నడిపిద్దాం వచ్చింది కాబట్టి మనం కూడా నడిపేయాలి ఈ క్రీడలు నిర్వహించినప్పుడు మండల స్థాయిలో 3 రోజులు ఆ తర్వాత జిల్లా స్థాయి ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని కోరుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అందుకని ఈ టోర్నమెంట్లలో పాల్గొంటున్నటువంటి యువ క్రీడాకారుల మిత్రులందరికీ కూడా నాది ఒక విజ్ఞప్తి గ్రామీణ భారతంలోంచే మంచి మంచి క్రీడాకారులు తయారై వస్తూ ఉంటారు నేను చాలా సందర్భాల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిజామాబాద్లో ఒక పల్లెటూరులో పెట్టినటువంటి అమ్మాయి నిఖిత్ జరీన్ అనేటువంటి ఒక అమ్మాయి పోయి బాక్సింగ్లో ప్రపంచాన్ని ఏలడానికి ముందుకు పోతా ఉంది చూసిర్రా అట్లే నిజామాబాద్లో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న ఒక 10th క్లాస్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మాలావతి పూర్ణ అనేటువంటి ఒక అమ్మాయికి హిమాలయాలు ఎక్కాలనేటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళంతేం పట్నంలో చదువుకోలే బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకోలేదు వాళ్ళకేం కోచులు లేరు కానీ వాళ్ళ లోపల ఒక సంకల్పం ఉంది వాళ్ళ లోపల ఒక కాన్ఫిడెన్స్ ఉంది నేను ఇది చేయాలనుకుంటున్నా అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ పని లోపల ముందుకు పోవడం జరిగింది అందుకని మీరు కూడా ఎవరు డిసప్పాయింట్ కాకుండా ఏది జరగాలన్నా ఏది సాధించాలన్నా ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నా నేను గెలుస్తానా అంటే ఇక నువ్వు గెలవవు జీవితంలో కూడా అన్నా నేనే గెలవాలి ఈ కప్పు అంటే బరాబర్ నువ్వే గెలుస్తావు అది గుర్తుపెట్టుకోవాలి